ఈరోజు జక్కంపూడి గ్రామంలో సుమారు 22 ఇళ్ళు మన ఎస్టీ యానాదులకు సంబంధించినటువంటి హౌసింగ్ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ ప్రోగ్రామ్కి గౌరవ ఎమ్మెల్యే గారు నేను ప్రజాప్రతినిధులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాలనీ నిజంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల ఆ కొండలు కానీ ఇది కానీ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగుంది. మన హౌసింగ్ డిపార్ట్మెంట్తో 180,000, ట్రైబల్ వెల్ఫేర్ నుండి 200,000, వెరసి 380,000 అనేటువంటిది. ఈ 22 లబ్ధిదారులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. యానాదులు చిన్న చిన్న కొట్టాల్లో వీటిల్లో అనేటువంటి ఎప్పుడు కూడా ఉండేటువంటి వాళ్ళు చక్కగా ఒక పక్కా హౌస్ అనేటువంటిది వచ్చింది అనుకుని అంటే నిజంగా ప్రభుత్వానికి వాళ్ళు చాలా రుణపడి ఉంటారు. మరి దీనికి సహకరించినటువంటి ఇటు గౌరవ సీఎం గారు కానీ, తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మన మొత్తం మన ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. పేదల కళలు సాకారమైన రోజు ఇది. అణగారిన వర్గాలు ఎప్పుడు ఒక చిన్న పూరిపాకే పరిమితమై వాళ్ళ జీవితకాలం వాళ్ళ తాత ముత్తాతల తరాల నుంచి నిరాధారణకు గురైనటువంటి వర్గాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని రాష్ట్రంలో నిరుపేదలందరికీ పక్కా గృహాలు నిర్మిస్తారని చెప్పిన మాట మేమెవరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ మా జెండాలు మోసి ఆ రోజున ఆ జెండా కనుక అధికారంలోకి వస్తే మీకు గూడు కల్పిస్తామని చెప్పాము. ఆ పేదలకు గూడు కల్పించడం ఈ ఎస్టీలకి మరీ ముఖ్యంగా పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఎస్టీ కార్పొరేషన్ వారి ద్వారా కావచ్చు, ఇటు హౌసింగ్ బోర్డు వాళ్ళ ద్వారా ఇచ్చిన డబ్బులతో 21 గృహాలు వీళ్ళకి నిర్మించడం జరిగింది. మిగిలిన ఇతర వర్గాలకు కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఈరోజు పూర్తయ్యి కలెక్టర్ గారిని మేము కలిపి గృహప్రవేశాలు చేయడం చాలా సంతోషకరం. ఏమైనా ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. ఇక్కడ మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ ఒక ఇంటివారు అవుతారు, వారందరూ సంతోషంతో ఉండాలని ఈ అదే లక్ష్యంతో ఈ ప్రభుత్వం మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.